వేమూరు నియోజకవర్గం నుంచి నాలుగోసారి తిరిగి పోటీ చేయబోతున్నారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు గారు. ప్రస్తుతం చంద్రబాబు నివాసంలో నక్కా ఆనంద్ బాబు గారు ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఏదైతే 94 మంది లిస్ట్ అనౌన్స్ చేశారో అందులో వేమూరులో నక్కా ఆనంద్ బాబు గారు రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని కూడా చంద్రబాబు గారు ప్రకటించిన నేపథ్యంలో ఒకసారి నక్కా ఆనంద్ బాబు గారితో మాట్లాడదాం సార్. 94 మందితో ఫస్ట్ లిస్ట్ ఓవరాల్గా అనౌన్స్ చేశారు. ఓవరాల్గా చూస్తే జనసేన టీడీపీ 118 అయినప్పటికీ టీడీపీ 94. ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడు ఒకేసారి ఎన్నికలకు 50 రోజుల ముందు చంద్రబాబు గారు ఇంత 118 మంది లిస్టు అనౌన్స్ చేసిన దాఖలాలు లేవు, కానీ ఈసారి ఎందుకు రికార్డును చెరిపివేసే విధంగా అనౌన్స్మెంట్ చేశారు? మీరు అన్నట్టు వాస్తవమే, కానీ చాలా శుభ పరిణామం. 94 మందిని ఒకసారి అనౌన్స్ చేసిన దానికి కూడా చాలా సమయం తీసుకున్నారు సార్ కూడా. అదే మాతో ముందుగా ఆ డిస్కషన్లో కూడా వచ్చింది. ఎప్పుడూ చేయని ఎక్సర్సైజ్, ఎప్పుడూ సేకరించని సమీకరించని ఈ సర్వే రిపోర్ట్స్, ఎక్కువ మంది 1 కోటి మంది పైన ప్రజాభిప్రాయ సేకరణ అన్ని కూడా తీసుకొని అన్ని యాంగిల్స్లో ఒక డిఫరెంట్ ఒపీనియన్స్ మొత్తం అన్ని గ్యాదర్ చేసుకుని ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేశామని చెప్పి చెప్పడం జరిగింది సార్. ఏదైనా మీరు అన్నట్టు 94 మందితో జాబితా రావటం అనేది 50 రోజుల ముందు రావటం అనేది గతంలో ఎప్పుడు లేదు. ఇది చాలా ఆనందం కలుగుతూ ఉంది. క్యాండిడేట్స్ కూడా చక్కగా వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళటానికి కానీ ప్రజల మధ్యకి వెళ్ళటానికి కానీ ఇమీడియట్గా గెలుపు గుర్రాల మీద స్వారీ చేయడానికి ఇది ఉపయోగపడిద్దని నేను భావిస్తా ఉన్నాను సార్. ఇప్పుడు ఎవరైతే టికెట్లు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు నిరసన గళం వినిపించే అవకాశం ఉందా? ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకి ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేస్తారు సీట్లు? సార్ అది కూడా చెప్పారు, టికెట్లు రాని వాళ్ళు అంటే ఇప్పుడు ప్రకటించిన లిస్టులో లేనంత మాత్రం రానట్టు కాదు, ఇంకా ఉన్నది ప్రకటించాల్సినవి. అసలు రాకుండా మిస్ అయిన వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ వాళ్ళ హోదాలను బట్టి ఖచ్చితంగా వారికి మంచి భవిష్యత్తులో ఖచ్చితమైన అవకాశాలు ఇస్తానని చెప్పి ఆయన వారు కూడా పిలిపించి డిస్కషన్ మాట్లాడటం ఇవన్నీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అందరికీ అకామిడేషన్ ఇప్పుడు దీనిలో చెప్పినా భవిష్యత్తులో చేస్తానని సార్ చెప్పడం జరిగింది. అంటే ఈ ఫస్ట్ లిస్టులో 94 మంది ఫస్ట్ లిస్టులో కొంతమంది సీనియర్లకు రాలే, కళా వెంకట్రావు కానివచ్చు, గోరంట్ల బుచ్చే చౌదరి కానివచ్చు, ఇటు సోమిరెడ్డి కానివచ్చు, ఇలా కొందరు పేర్లు ఉన్నాయి, పార్థసారథి కానివచ్చు, అది దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వారందరితో కూడా మాట్లాడతారు అనుకుంటున్నాను. అంటే వాళ్ళ సీట్లు కొన్ని అది వేరే వాళ్ళకి కూడా ఇవ్వటం, మీరు చెప్పిన వాటిలో వేరే వాళ్ళకి ఇవ్వని సీట్లు కూడా ఇంకా ఉన్నాయి పెండింగ్ పెట్టిన, రావని కూడా పూర్తిగా అనుకోవడానికి లేదు. దాని మీద ఒక అమికబుల్ సొల్యూషన్కే వస్తారని చెప్పి పార్టీని అనుకుంటున్నాం. అదేవిధంగా సార్ కూడా చెప్పడం జరిగింది, తప్పనిసరిగా ఇబ్బంది ఉంటుందని అనుకోవట్లేదు. అదేవిధంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, 3 MP స్థానాలు కూడా కేటాయించడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా 5 స్థానాలను ప్రకటించారు. త్వరలో బీజేపీ కూడా యాడవబోతా ఉంది, అందుకు కొన్ని సీట్లు కూడా ఆపివేసిన పరిస్థితి. బీజేపీకి ఎన్ని ఇచ్చే ఆలోచన చేస్తుంది టీడీపీ కానివచ్చు, జనసేన కానివచ్చు? అంతదాకా నంబరు గురించి చర్చ దాకా వెళ్ళలేదు, కానీ బీజేపీ కూడా వస్తుందేమని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నాం. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఒక అమికబుల్గా ఆ నంబర్ అనేది ఉంటుంది, ఇప్పుడు మనం చెప్పలేము దాని గురించి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి అయితే 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 5 అభ్యర్థులను ప్రకటించారు, మిగతా కూడా వాళ్ళు త్వరలో ప్రకటిస్తారని అనుకుంటా ఉన్నాం.